దేశంలో ఎక్కడా లేని విధంగా రూపకల్పన చేసి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాలని చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమాను రూపొందించారని ఆ బీమా స్థానంలోనే వైఎస్ఆర్ బీమా పెట్టి జగన్ ప్రభుత్వం కాపీ కొట్టి పెట్టిన పథకం అని మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు విజయనగరం జిల్లా సాలూరులో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు కార్మికుల దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమాను రూపొందించడం జరిగిందని దేశంలో ఎక్కడా లేని విధంగా రూపకల్పన చేసి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమాను గత 5 సంవత్సరాలలో మొత్తం లబ్ధిదారులందరికీ ఇచ్చారు కుటుంబంలో అందరికీ వర్తింపజేశారు కానీ జగన్ ప్రభుత్వంలో ఇంటి పెద్ద ఒక్కరికే వర్తింపజేస్తున్నారని ఆమె తెలియజేశారు ఎంతో మంది చనిపోతుంటే ఈ చనిపోయిన వాళ్ళకి బీమా ఇవ్వాలి అని ప్రభుత్వం కనీస ఆలోచన చేయకపోవడం చాలా దుర్మార్గం ముఖ్యంగా చంద్రన్న బీమానే పేరు మార్చి వైఎస్ఆర్ బీమాగా ఒక రూపకల్పన చేశారు ఈ వైఎస్ఆర్ బీమా అంత మోసకారి బీమాలా కనిపిస్తుంది ఎందుకంటే దీని పేరైతే మాత్రం చాలా గొప్పగా చెప్తున్నారు కానీ పనులు చూస్తే ఏమీ కనిపించడం లేదు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కుటుంబం అందరికీ కూడా చంద్రన్న బీమా వర్తింపజేసేవారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైఎస్ఆర్ బీమా అంటున్నారు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఏంటంటే 2,47,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ వెళ్ళడం జరిగింది ఈ రోజు చూసుకుంటే కేవలం 62,00,000 మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసి ఆ పథకాన్ని ఏదో మమ అనిపిస్తున్నారు గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు 4,07,00,000 రూపాయలు ఈ చంద్రన్న బీమా ఇచ్చి చాలా మందిని ఆదుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అయితే కేవలం 4,00,000,000 రూపాయలే ఇంతవరకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ బీమాను వర్తింపజేయలేదు గత 8 నెలల క్రితం నుంచి మాత్రమే ఈ బీమాను వర్తింపజేశారు అంటే అక్టోబర్ 2020 నుంచి ఈ బీమాను వర్తింపజేసుకుంటూ వస్తున్నారు అది పూర్తి స్థాయిలో అవుతుందా అంటే కుటుంబానికి ఒక్కరనే ఇంకా మనందరం కూడా బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి గాని గర్భిణీలకు గాని ఈ పథకాన్ని పూర్తిగా తీసేశారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అందరికీ ఇచ్చారు గృహిణులు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఈ రోజు ఎక్కడ వాళ్ళెవ్వరూ కనిపించినటువంటి ప్రభుత్వంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి 5,00,000 రూపాయలు సహజంగా మరణించిన వాళ్ళకి 2,00,000 రూపాయలు శాశ్వత అంగవైకల్యం ఉంటే వాళ్ళకు కూడా 5,00,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళ పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పేదలందరినీ ఆదుకుంటూ చనిపోయిన వ్యక్తిని ఎలాగూ మనం తీసుకురాలేం కానీ వాళ్ళకి ఒక భరోసాగా మనం ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ విధంగా చేస్తే ఈ రోజు జగన్ గారి ప్రభుత్వంలో సహజంగా మరణిస్తే 1,00,000 రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే 3,00,000 రూపాయలు అని ప్రకటన మాత్రమే చేశారు అందినట్లుగా ఇంకా చాలా వరకు దాఖలాలు ఎక్కడా మనకి కనిపించడం లేదు ఈ విధంగా మోసం చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మోసాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఇంచుమించు కరోనా వల్ల ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా ఎవరు మరణిస్తున్నారు అలాంటి మరణించిన వాళ్ళకి ప్రభుత్వం కనీసం ఆదుకోవడం లేదు చంద్రన్న బీమా ఉండి ఉంటే కనీసం మనకి 5,00,000 రూపాయలు వచ్చేవే అని ఎంతో మంది బాధపడుతున్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరైతే మరణించారో మరణించిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బీమా ఏర్పాటు చేసి 10,00,000 రూపాయలు ఇచ్చి అలాగే ఎవరైతే ఆక్సిజన్ కొరతతో చనిపోయారో అది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వాళ్ళకి 25,00,000 రూపాయలు అలాగే ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారు డాక్టర్లు విలేకరుల సోదరులు అలాగే మున్సిపల్ సిబ్బంది పోలీస్ సోదరులు ఎవరెవరైతే వీళ్ళున్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారో వాళ్ళు ఎవరైనా కరోనాతో మరణిస్తే ఎందుకంటే వాళ్ళకి కరోనా ఉందని తెలిసి చనిపోతామని తెలిసి దాని గురించి బాధపడతామని తెలిసి కరోనా ఖచ్చితంగా వాళ్ళని కబలిస్తుందని తెలిసి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వెళ్లి సమాజంలో అందరికీ సేవలు అందించినటువంటి వీరందరికీ కూడా ఖచ్చితంగా 50,00,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ నమస్తే